చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంతకు ముందు టీడీపీలో పనిచేసాం మేము ఐదేళ్ళు. ఐదేళ్ళు పనిచేసాం కానీ కార్యకర్త అనేవాడికి న్యాయం జరగలేదు. ఎక్కడ నేను మంత్రికి మాజీ మంత్రి గారికి బాగా అంచెలుగా పనిచేశాను. మాకు నాకేం న్యాయం జరగలేదు, ఇంకా ప్రజలకేం జరుగుతుంది. ఈ జగన్ గారి పరిపాలనలో పేరు నాని గారు ఆశిస్తుంటే బందరు చాలా సుభిక్షంగా ఉంది. ఈ కార్పొరేషన్ కూడా గెలిచి బందరు అభివృద్ధి ఇంకా చేయదు అని ప్రజలందరికీ పిలుపునిస్తాను. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. అమ్మ ఒడి కానీ, ఫీజు రీఫ్రెస్మెంట్ కానీ, వాలంటీర్లు పనితీరు కానీ చాలా బాగుంది, అన్నీ చాలా బాగున్నాయి. బ్రహ్మాండం పరిపాలిస్తున్నారు, 50 రూపాయలు కోట్లో 220 అమ్ముతున్నారు, సరైన మందు లేదు. పాలన బ్రహ్మాండంగా ఉందండి, అది పాలన అంటే ఏమి లేదు. ఇహ తాగిన వాళ్ళు ముందు అక్కడ తాగద్దు అంటారు. ఎక్కడ తాగాలి? ఇంట్లో తాగుతారు, పిల్లల దగ్గర పాట తీసుకెళ్ళి. ఎక్కడ తాగుతారు ముందు? జగన్ గారి పాలన బాగానే ఉంది. మరి మందు తాగేళ్ళ పరిస్థితి ఏంటి? రేట్లు ఎలా పెంచేస్తే మేము ఇళ్ళ ఏమివ్వాలి? మానేయాలంటే ఎలా మానేస్తారు? మానేస్తే ఇప్పుడు మానేయచ్చు, తగ్గించుకుంటారు. కాకపోతే ఒకసారి ఆపేశారు అనుకో, జనాలు దేనికి పనిచేయరు. ఇదేందా 50 రూపాయలు ఉండే కోట ఈరోజు 120 రూపాయలు కొనుక్కుంటున్నాం. ఎవరిస్తారు డబ్బులు? డబ్బులు ఎవరిస్తారు? జీతాలు పెంచమనండి. రేట్లు అన్నీ పెంచారు. ఆరోగ్యమే, మాకు జీతాలు పెంచమనండి. 500 రూపాయలు పనిచేస్తున్నాం అండి, 1000 రూపాయలు చేయమనండి. చాలా బాగుందండి. ఏ క్లాసు ఏంటి అమ్మఒడి పథకం ఇచ్చారంటే ఏంటి? ఇంకా లేడీస్కి 3 పథకాలు ఇస్తారండి. ఆయన పాలన చాలా బాగుంది ఏంటి, అందరికీ ఇచ్చాడు. ఆయన ఏమి దొంగగా దోసుకోవాల, ఆయన చాలా మంచోడు. వాళ్ళ నాన్నగారి నుంచి, వాళ్ళ కుటుంబం కాడి నుంచి వాళ్ళు దోసుకుండడం ఏం లేదు. ఇది చంద్రబాబు నాయుడు దొంగ. చంద్రబాబు నాయుడు చాలా దొంగండి. వాళ్ళ వాళ్ళనే కమ్మవారిని పైకి లేపాడు. ప్యాజెట్లు కానీ ఏం చేయని కానీ అన్నీ మొత్తం చేశాడు. అదండి జగన్ పాలన మట్టుకి ఏమీ లేదండి, దోసుకుండడం లేదు, ఏమీ లేదు. నాయ పరిపాలన చేస్తున్నాడు. అగ్ని గోళ్ళు డబ్బులు ఇస్తానన్నాడు, అయ్యి ఇవ్వలేదుగా, ఇవ్వాలిగా. నువ్వు ఇప్పుడు అందరం కష్టపడుతున్నాడు, ఏదైనా వేసామనుకో, ఇవ్వాలిగా. మాకైతే బాగానే ఉందండి, అన్నీ బాగానే అందుతుంది. మా రేషన్ కరెక్ట్గా వస్తుంది, పెన్షన్ అయినా కరెక్ట్గానే వస్తున్నాయి. ఇప్పుడు ఎలక్షన్లో మొత్తం జగన్ వస్తారు. బెస్ట్ అన్న, అంటే అన్నీ చేస్తున్నాడుగా. ఇలా నవరత్నాల్లో ఇప్పుడు చాలా స్కీముల వరకు ఇంప్లిమెంట్ అయినాయి. ఇంకా నిదానంగా ఇంకా 4 ఇయర్స్ ఉంది కదా, అన్నీ కూడా అవుతాయి అని అనుకుంటున్నాను. బాగానే ఉందండి, బాగా ఉందండి, బాగుంది. పిల్లలకి కూడా అన్నీ బాగా చూసుకుంటాను. అమ్మఒడి బాగా డబ్బులు బాగా వస్తున్నాయి. పర్వాలేదు, వస్తానండి. ఏం చెప్తామండి, మాకు ఏమి చెప్పలేము ప్రస్తుతానికి. ఏమి ఎక్కడ పడితే అక్కడ గొడవలు ఇవే ఉన్నాయి. అంటే ఇప్పుడు వరకు నేను 100 మందికి అందుతున్నాయి అంటున్నారు, 100 మంది అందట్లేదు అంటున్నారు. వయసు ఎక్కువ ఉన్న వయసు తక్కువ అని రాస్తున్నారు. ఇన్నో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అంతవరకు చెప్పలేము. మరి పర్వాలేదండి, ఆయన వచ్చిన తర్వాత పర్వాలేదు. సోట్లు ఇస్తామన్నారు, ఇల్లు కట్టిస్తామన్నారు. మాకు కావాల్సింది అదేనండి. అక్కడ అక్కడ అంటండి, ఎక్కడంటే సలబెల్ రూట్లో ఉగాదికి పంచుతామన్నారండి. జగన్ గారి పాలన వాళ్ళకి అనుకూలంగా ఉంది. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఏం చేయాలంటే అది చేస్తారు. ఏమి చెప్పకూడదు, ఎందుకంటే ఇక్కడ అంతా ముఠా రాజకీయాలు. బాగుందంటే ఒక దెంగు, బాగలేదంటే ఒక దెంగు, అలా ఉంది. బాగానే ఉంది. మాకు ఇది అమ్మఒడి ఒకటి అదే వస్తుంది. ఏమైనా బాగానే ఉన్నాడు. ఆయన చేసే కార్యక్రమాలు బాగున్నాయి. ఫీజు రిమంత్ కానీ, ఈ డోక్రా మహిళలకు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అన్నిటికీ బాగానే ఉంటుంది. ఈక్వల్ బాగానే ఉంటుంది, బాగానే ఉంది. కాకపోతే అదే గొడవ ఉందిగా, ఏది విజయవాడ, అదే అన్నీ బాగానే ఉన్నాయి. ఏమి కానీ ఏంటో 3 రాజధానులు అనేది కొంచెం చాలా గొడవగా ఉంటుందండి, ఆందోళనగా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.